ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభ్ముస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు శుభ్ముస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచనలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 అసలు వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జైవారం లేదా మంగళవారం, శ్రావణ మంగళవారం చాలా విశేషప్రదమైనటువంటి రోజు. ఈరోజు శ్రీ మంగళగౌరీదేవికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు స్త్రీలకు సౌభాగ్యాన్ని పెంపొందింపు చేస్తుంది. మరి 12 అసలు వారు స్త్రీలు, ముఖ్యంగా శ్రీ మంగళగౌరీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవి యొక్క పూజాది కార్యక్రమాల ద్వారా ఎటువంటి విశేష ఫలితాలు కలుగుతాయనేటువంటి అంశాన్ని శుభశ్రావణం అనేటువంటి అంశంలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 అసలు వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ బహుళ అష్టమి శుభ ప్రయత్నాలకు పనికి వస్తుంది. ఈరోజు చేసేటువంటి నోములు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, మంగళగౌరికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, కుజదోష నివృత్తికి సహకరిస్తుంది. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు రుణ ఒత్తిడిని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈరోజు కృత్తికా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి, కాబట్టి ఇది అనుకూల ప్రతికూల ఫలితాలను కూడా కలిగిస్తుంది. ప్రతికూల ఫలితాల దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు ఉపకరిస్తాయి. గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే చంద్రుడు యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, శుక్రుడు యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, రవి కుజుల యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, రాహుబుధుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, కన్యాక్షేత్రంలో బృహస్పతి యొక్క స్థితి, వృశ్చిక క్షేత్రంలో శని యొక్క స్థితి, కేతు యొక్క స్థితి కుంభక్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి, అలాగే శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో. ఈరోజు శ్రావణ మంగళవారం చాలా విశేషప్రదమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు మంగళగౌరికి శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఇప్పుడు శుభ్మస్సు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మంగళగౌరి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. శివుని ఇంటి సిరుల దీపమా, అమ్మా గౌరమ్మా, శివుని ఇంటి సిరుల దీపమా, శ్రీ విద్యా స్వరూపమా, శంకర సర్వస్వమా, ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 అసలు వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాశి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ సంహిత కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితుల నుంచి, సమస్యల నుంచి పరిష్కారాలు క్రమక్రమంగా లభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిళ్లు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. క్రీడా రంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. సినీ రంగం వారికి ప్రతికూల పరిస్థితులుంటాయి. అయినప్పటికీ
నెగ్గుకురగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు మంగళగౌరీ దేవిని చాముంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ఫలితాలు గృహంలో చోటు చేసుకుంటే శ్రమ తగ్గుతుంది, ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక ధోరణి ప్రబలమవుతుంది, అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు, ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి, వ్యాపార రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి రాణిస్తుంది. సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు స్థిరాస్తి రంగం వారికి పరిష్కారాలు లభిస్తాయి. క్రీడారంగం వారికి విజయాలు ఏర్పడతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ ద్వారా మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సినీ రంగం వారికి పట్టు పెరుగుతుంది. ఆనందకర పరిస్థితులు, ఆర్థిక లాభాలు, కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. న్యాయపాద వృత్తి వారికి జగడాలు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు మంగళగౌరీ దేవిని మల్లెలతో పూజించి నానబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. ఆనందకర వాతావరణం, గృహరీత్యా కొనసాగుతుంది. సంభాషణల విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. వ్యయం ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటన లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్ని మాత్రం అధిగమించలేకపోతారు. కళారంగం వారికి అనుకూలత ఉంటుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి విభేదాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు మాత్రం సులభతరమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు మంగళగౌరీ దేవిని పారిజాతాలతో పూజించి పులగాని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక చిరాకులు కనుమరుగవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కూడా సహకరిస్తుంది. నూతన కార్యక్రమాలని ప్రారంభించేటువంటి ఆలోచన విధానాలు కలిసి వస్తాయి. విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. అనుకున్నవి సాధించాలనేటువంటి పట్టుదల క్రీడారంగం వారికి కూడా ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని వ్యవసాయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి చిరు సమస్యలు వచ్చినప్పటికీ సత్తుమనుగుతాయి. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు మంగళగౌరీ దేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణంబూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. శుభవార్తలు వింటారు. నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అనుకూల వార్తలు ఆనందాన్ని పెంచుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ రంగం వారికి క్రియాశీలక నిర్ణయాల ద్వారా బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. ఉన్నతి ఉద్యోగస్తులకి లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు.
గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. కళారంగం వారికి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గర అవుతాయి. సాహిత్య రంగం వారికి కూడా అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా లభిస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు మంగళగౌరీ దేవిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైన అనుకూల వార్తలు గృహంలో చోటు చేసుకుంటాయి, ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తే స్థిరాస్తి విషయాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, అనుకూలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆటంకాలను అధిగమించేటువంటి పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధిత కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలను కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా శ్రీరంగం వారికి అవకాశాలు దగ్గర అవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు మంగళగౌరీ దేవిని గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పరమానాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో తత్తరపాటు సంఘటనలు ఉంటే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. ఆర్థిక సంబంధిత కార్యక్రమాలు గృహపరంగా కలిసి వస్తాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు పెరుగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాలు స్థిరాస్తి రంగం వారికి అవకాశాలు ఉన్నప్పటికీ వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని కూడా చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు మంగళగౌరీ దేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పరమానాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. విదేశీ సంభాషణలు లావాదేవీలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. శుభ సంఘటన గృహంలో చోటు చేసుకుంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి మెరుగవుతుంది. వ్యాపార రంగం వారికి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గర అవుతాయి. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. బ్యాంకింగ్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి ఎదుగుదల గోచరిస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా శని రంగం వారు పూర్తి చేయగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గర అవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు మంగళగౌరీ దేవిని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించి నానబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహశాంతి ఏర్పడుతుంది. విఘ్నాలు జాప్యాలు కనుమరుగవుతాయి. విజయాలు దగ్గర అవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో నెగ్గుకు రాగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. ఆటంకాలని అవరోధాలని విఘ్నాల్ని జాప్యాల్ని ఎదిరించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి మెరుగవుతుంది. సమస్యలు వ్యాపార రంగం వారికి పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు విద్యాపరంగా రాణిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విద్యార్థులకి
క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితుల్ని స్థిరాస్థిరంగా వారు క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు మంగళగౌరి దేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో అర్చించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సౌభాగ్య సిద్ధి చేకూరుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని వెంటనే ఎదుర్కోలేకపోతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ వెంటనే ఫలితాలను పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా తగ్గుతాయి. సంబంధ బాంధవ్యాలు పారిశ్రామిక రంగం వరకు పెరుగుతాయి. మహిళలకు గృహపరమైనటువంటి విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే ఆత్మవిశ్వాసం వ్యాపార రంగం వారికి తప్పనిసరి. స్థిరాస్తి రంగం వారికి నూతన బాధ్యతలు ఏర్పడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా రాజకీయ రంగం వారు మాత్రం పూర్తి చేయలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు మంగళగౌరి దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణంబూరలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు గృహపరంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు వేగవంతం చేయగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. నూతన ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. అవమానకర సంఘటనని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కరించుకునేటువంటి అవకాశాలు తగ్గుతాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార ఉన్నతికై అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆటంకాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. విద్యార్థులకి విద్యా సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. సమస్యల్ని అధిగమించగలుగుతారు. మహిళలకు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. శుభ సంఘటనలకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు మంగళగౌరి దేవిని గులాబీలతో పూజించి అరిసెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు తగ్గుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అధిక ఒత్తిడి నుంచి ఊరట లభిస్తుంది. క్లిష్ట సమస్యలకు వ్యాపార రంగం వారికి పరిష్కారాలు లభిస్తాయి. విద్యార్థులకి ఆనందకర పరిస్థితి విద్యాపరంగా కొనసాగుతుంది. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. క్రమశిక్షణ ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. విజయాలు ఏర్పడతాయి. క్రీడా రంగం వారికి కూడా అనుకూలం. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు మంగళగౌరి దేవిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సఖ్యత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు శ్రావణ మంగళవారం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో మంగళగౌరి యొక్క పూజాతి కార్యక్రమాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. మంగళగౌరి దేవిని వివిధ పుష్పాలతో అలంకరించి ఆవు నీతితో కూడినటువంటి దీపారాధన అమ్మవారి ముందు ఉంచడం ద్వారా శుభ ఫలితాలు గృహంలో చేకూరుతాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. కుజదోష నివృత్తి ఏర్పడుతుంది. సకల గ్రహ దోషాలు కూడా మటుమాయమవుతాయి. ఆనందకర పరిస్థితులు గృహంలో చోటు చేసుకుంటాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం.
ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతినిత్యం కూడాను మనం ఆచరించేటువంటి విధి విధానాల వెనకాల దాగిన రహస్యాలు మనకు అదృష్టాన్ని ప్రసాదింపజేస్తూనే ఉన్నాయి. ఇవే ఎందుకు చేయాలి అనేటువంటి సందేహాలు కూడాను కలుగుతూ ఉంటాయి. ఒక ఇంటికి దేదీప్యవంతమైనటువంటి తేజస్సు కలగటానికి మనం పాటించేటువంటి ధర్మాలు, మనం ఆచరించే సూత్రాలు నిత్య జీవితంలో ఎటువంటి సత్ఫలితాన్ని కలిగిస్తున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏదైనా సరే శుభకార్యాలు కానివ్వండి, నోములు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, ఆచరించేటప్పుడు గుమ్మాలకి తోరణాలు అనేటువంటివి కట్టేటువంటి లక్షణం ఆచరిస్తూ ఉంటాం. అసలు గుమ్మాలకు తోరణాలు ఎందుకు కట్టాలి, కట్టవచ్చా అని గనక ప్రశ్న వేసినట్లయితే తప్పనిసరిగా ఇంటి గుమ్మాలకి తోరణాలు కట్టకుండా ఏ శుభకార్యాలు కానివ్వండి, పండగలు కానివ్వండి నిర్వహించనే నిర్వహించరు. మామిడి కానీ, జువ్వి కానీ, మర్రి కానీ, ఉత్తరేణి ఆకుల్ని కానీ ఇవన్నీ కూడా శుభకరమైనటువంటివి, పంచ పల్లవాలు అని చెప్పేసి అంటాం. ఈ పంచ పల్లవాలను తరచూ మనం విరివిగా వినియోగిస్తూ ఉన్నాం. తోరణాలుగా మాత్రం మామిడి ఆకుల్ని మాత్రమే వినియోగిస్తూ ఉన్నారు. అశోక ఆకుల్ని కూడా తోరణాలుగా కట్టేటువంటి విధి విధానం కూడా ఉంది. మామిడి అనేటువంటిది మనలో నిద్రలేమిని పోగొడుతుంది, చైతన్య శక్తిని ప్రసాదింపజేసే అద్భుతవంతమైనటువంటి ఆ యొక్క పత్రం చాలా చక్కటి ఫలితాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టే మామిడి తోరణం సర్వే సర్వత్రా అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. పండుగల వేళ పని ఒత్తిడిని, శ్రమను పోగొట్టి మనకు ఉత్తేజాన్ని కలిగించేది కూడా ఈ యొక్క మామిడి తోరణమే. అందుకే మామిడి కోరికలను తీరుస్తుంది అని చెప్పేసి భావిస్తారు. మామిడి అభీష్టాలను నెరవేరుస్తుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. పూర్వాభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మామిడి చెట్టును నాటడం కూడాను చాలా విశిష్టవంతమైన అదృష్టానికి నాంది అని కూడా మనకు గ్రహచార రీత్యా కూడా చెప్పడం జరిగింది. దీని రీత్యా పర్వదినాల్లోనూ, యజ్ఞ యాగాదుల్లోనూ, ధ్వజారోహణం మొదలైనటువంటి కార్యక్రమాల్లో కూడాను తోరణాలు కట్టేటువంటి ఆచారం మనకు సాంప్రదాయబద్ధంగా కూడా విశిష్ట స్థానాన్ని పొందింది. కాబట్టి గృహానికి శోభను కలిగింపజేసే ఈ తోరణం వెనకాల లక్ష్మీదేవి ఆగమనం కూడా మనం గుర్తెరుగుతాం. గృహప్రవేశంలో పాలు ఎందుకు పొంగించాలండి అని గనక ప్రశ్న వేసుకున్నట్లయితే, గృహప్రవేశ సమయంలో పాలు పొంగాలా, ఆ పాలు పొంగించాల్సిందేనా అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు చాలామంది. పాలు పొంగినటువంటి ఇల్లు స్త్రీలు పొంగేటువంటి ఇల్లు అవుతుంది. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనం సాధించడానికి ఇది బాగా సహకరిస్తుంది అని అర్థం. పాలు పొంగిన ఇంట్లో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కూడాను విలసిల్లుతాయి. కొత్త ఇంటిలోకి ముందుగా సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోవును ప్రవేశపెట్టి తర్వాతనే యజమాని ప్రవేశిస్తాడు. గోవు మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి తిరిగిన ఇంటిలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడాను పోతాయి అని చెప్పేసి శాస్త్రం విశ్వాసం. ఇంటి ఆడబడుచులను పిలిచి గృహప్రవేశ సమయంలో ముందుగా పొయ్యిని వెలిగించి పాలు పొంగిస్తారు. ఈ పాలతో పరమాన్నం వండి వాస్తు పురుషునికి నైవేద్యంగా సమర్పిస్తారు. దీనితో ఆ ఇంట్లో సుఖశాంతులకు, సంపదలకు కొదవ అనేటువంటిది ఉండనే ఉండదు సుమా
అనేటువంటి ఉద్దేశం. అందుకే కొత్త ఇంట్లో పాలు పొంగించాలి అంటోంది శాస్త్రం. కొంతమంది ఇల్లు మారినప్పుడల్లా అద్దె ఇళ్లలోకి వెళ్ళినప్పుడు కూడా పాలు పొంగించవచ్చా అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు. అది లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టికి తార్కాణం కాబట్టి పాలు పొంగించుకోవటంలో తప్పు లేదు. అయితే ఈ పాలు పొంగించేటువంటి విధి విధానంలో ఆవు పాలు చాలా శ్రేష్టవంతమైనవిగా భావించాల్సి ఉంటుంది. ఇంటిలో గర్భవతులు ఉన్నప్పుడు గృహప్రవేశం చేయవచ్చా అని చెప్పేసి ప్రశ్న. శాస్త్ర ప్రకారంగా ఇంట్లో గనక గర్భవతులైనటువంటి స్త్రీలు ఉన్నప్పుడు ఇంటి శంకుస్థాపన మాత్రం చేయకూడదు. గర్భవతిగా ఉన్న ఇల్లాలకి సహాయం చేయవలసిన పురుషుడు ఇంటి నిర్మాణంలో గనక పడినట్లయితే ఆమెకు పుట్టబోయే బిడ్డకు సరైన సేవ చేయలేడు. కాబట్టి ఇంటిలో గర్భవతులు ఉండగా గృహ నిర్మాణ గృహ ప్రవేశాదులు చేయటం అంత మంచిది కాదు అనేటువంటి ఉద్దేశం ఇక్కడ. అందుకే గృహ నిర్మాణ గృహ ప్రవేశాదులు చేయరు ఈ యొక్క విషయరీత్యా. అయితే ఇల్లు కట్టుబడి ప్రారంభించిన తర్వాత ఇల్లాలు గనక గర్భవతి అయినట్లయితే గృహ నిర్మాణం గృహప్రవేశం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పిన నగ్న సత్యం. సహజసిద్ధంగా ఇంట్లో వాళ్ళంతా కూడాను ఆనందంగా జీవితాన్ని గడుపుతూ పండుగ దినాల్లో కానివ్వండి లేక ఏదైనా భగవంతుని దయారస దృష్టి వలన చక్కటి యోగం సిద్ధించినప్పుడు మనస్సు ప్రశాంతత కోసం కూడా దేవాలయానికి వెళ్ళాలి అని చెప్పేసి తలంపులు వస్తూ ఉంటాయి. ఇలా దేవాలయానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా గడపకి ఎందుకు నమస్కారం చేయాలి అన్నది ప్రశ్న. దేవాలయంలోకి ప్రవేశించిన వెంటనే గడప దగ్గర నమస్కారం చేసే మనం దేవాలయంలోకి ఎందుకు వెళ్ళాలి? ప్రధాన గోపురం దగ్గర ఉండేటువంటి గడపకు. ఉళ్ళోకి మాత్రమే కాదు, ఎక్కడ గడప ఉన్నప్పటికీ కూడాను నమస్కరించిన తర్వాతనే లోపలికి వెళ్ళాలి అనేటువంటి విశిష్ట లక్షణాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి పురోభివృద్ధి కలిగి తీరుతుంది. ఇంటి యజమాని కూడాను ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు మరలా పనులై తిరిగి వచ్చేటప్పుడు కూడా గడపకు నమస్కారం చేసుకుని ప్రవేశించటం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. గడప అనేటువంటిది ముంగిట మహాలక్ష్మి స్వరూపం, అందుకే గడప మీద కాలు పెట్టకూడదు అన్నారు. ఆ గడపని పవిత్రంగా భావన చేస్తూ ప్రతి శుక్రవారం కూడాను పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి. ఆ గడపకి అటువైపు ఇటువైపు కూడాను తెల్లటి పూలను గనక ఉంచినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది అని కూడా శాస్త్రవచనం. గడపకు లక్ష్మీదేవిగా భావించేటువంటి ఈ సంప్రదాయం చాలా విశిష్టవంతమైంది. కాబట్టే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంత పుణ్యం చేసుకుంటేనో దేవాలయంలో ఆ యొక్క రాయి గడపగా మారింది. అది జన్మసుకృత పుణ్యంగా కూడా మనకు శాస్త్రాల్లో చెప్తారు. ఆ రాయి చేసుకున్నటువంటి పుణ్యం, అక్కడ జరిగేటువంటి విశిష్టవంతమైనటువంటి కార్యాలు, స్వామివారికి నిత్యం జరిపేటువంటి నిత్య పూజ అర్చనల విషయరీత్యా, ఊరేగింపుల విషయరీత్యా ఆ గడపను దాటుతూనే వెళ్ళాలి. కాబట్టి ఆ రాయి గడపగా మారి చేసుకున్నటువంటి గొప్ప విశేష లక్షణమే మన మనస్సుకు తట్టాలి. అందుచేత అత్యంత పవిత్రవంతమైనటువంటి ఆ రాయి గడపగా మారినప్పుడు దాన్ని తొక్కకుండా నమస్కారం చేసి దేవాలయంలోకి గనక ప్రవేశించినట్లయితే గొప్ప విశేషవంతమైనటువంటి ప్రభావం మనకు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఆలయాల్లో మనం దర్శనం కోసం వెళ్ళినప్పుడు నవగ్రహ ప్రదక్షిణం చేసి తర్వాత కాళ్ళు కడుక్కోవాలా అన్నది ప్రశ్న. సహజసిద్ధంగా నవగ్రహ మండపాలు అనేటువంటివి దేవాలయంలో దేవునికి ఎదురుగా మాత్రం ఉండవు, దూరంగానే ఉంటాయి. శివాలయాల్లో నవగ్రహ మండపాలు ఉంటాయి సహజసిద్ధంగా.
ఎందుచేతనంటే ఆయన గ్రహ నక్షత్ర మాలికాధరుడు కాబట్టి. ఆ ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తాం, కానీ మొట్టమొదటిసారిగా నవగ్రహాలని దర్శనం చేసుకోవాలి. అలా నవగ్రహ ప్రదక్షిణం చేసి శనీశ్వరుడికి ఎదురుగా నుంచుని నమస్కారం చేసుకొని వచ్చేటప్పుడు ఆ గ్రహచార గతుల రీత్యా సంభవించేటువంటి విచిత్రాతి విచిత్రమైనటువంటి పరిస్థితుల యొక్క ప్రభావం మనం పుట్టినటువంటి సమయ రీత్యా, మన జాతక రీత్యా, ఆ యొక్క నక్షత్ర ప్రభావ రీత్యా, పాదాల రీత్యా మనకి కీడు జరగకుండా మేలు జరగడానికి కూడా నమస్కారం చేసుకొని పాదాలు కడుక్కొని కన్నులు తుడుచుకొని అక్కడ ఉన్నటువంటి అసలు శిశులైనటువంటి పరమేశ్వరుని దర్శనం చేసుకోవటానికి మనం పవిత్రవంతమైనటువంటి భావనాపూర్తితో దేవాలయంలోకి ప్రవేశిస్తామన్నమాట. ఇది అసలు శిశులైన విషయం. అందుకే నవగ్రహ ఆరాధన చేయించుకున్నటువంటి వాళ్ళు సహజసిద్ధంగా శని త్రయోదశి నాడు శని జపం చేయించుకొని శనికి తైలాభిషేకం నిర్వహించి తదుపరి బ్రాహ్మణోత్తముడికి ఆ శనికి సంబంధించినటువంటి దానాన్ని ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేసి ఇంటికి వెళ్ళాలి అంటోంది శాస్త్రం. ఎందుకంటే గ్రహచార రీత్యా శని బట్టి పీడిస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి విశేషకరమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్న పిదప స్నానం చేసే తర్వాత మళ్ళీ దేవాలయంలోకి వెళ్తారు. ఇంత గొప్ప విశేషతత్వం నవగ్రహాల రీత్యా ఉన్నది కాబట్టే ఏ దేవాలయంలో నవగ్రహ మండపం ఉన్నా దాన్ని దర్శనం చేసుకున్న పిదప కాళ్ళు చేతులు నీటితో అలా తుడుచుకొని మనం దేవాలయంలోకి వెళ్ళటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. మరి ఈ శ్రావణ మాస సందర్భంగా నిత్య జీవితంలో ఆచార సంప్రదాయాల రీత్యా పరమార్థాల యొక్క ప్రభావాన్ని రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జన సుఖినో భవంతు. శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరీ దేవిని ఆరాధించడం వల్ల అన్ని మంగళవారాల్లో అమ్మవారిని ఆరాధించినటువంటి ఫలితం చేకూరుతుంది. గౌరీదేవి ఆరాధన శ్రావణ మాసంలో విశేష ఫలితాలను అందిస్తుంది. పరిపూర్ణత్వానికి ప్రతీకగా కొబ్బరి బొండం, ఐదవతనం ఇచ్చేటువంటి పసుపు కుంకుమలు వంటి మంగళ ద్రవ్యాలు గౌరీ పూజలో వినియోగిస్తారు. గౌరీదేవి పెద్ద ముత్తైదువ, సర్వమంగళ, మృత్యుంజయునికి సహధర్మచారిణి. ఆ తల్లి కరుణ వల్లే సౌభాగ్యం ఏర్పడుతుంది. రుక్మిణీదేవి శ్రీకృష్ణుని వివాహమాడే ముందు ఆ తర్వాత మంగళగౌరీదేవిని ఆరాధించిందని భాగవతం తెలియజేస్తుంది. నమ్మితి నా మనమ్మున సనాతనులైన ఉమామహేశ్వరులను, నిన్ను నమ్మిన వారికెన్నటికీ నాశము లేదు కదమ్మా ఈశ్వరి అని ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుణ్ణి పూజించింది. శ్రావణ మంగళగౌరి ఆరాధన వల్ల అన్యోన్య దాంపత్యం, గృహశాంతి, సంతాన వృద్ధి, కార్యజయం, సౌభాగ్య సిద్ధి, ఐశ్వర్య ప్రాప్తి వంటి శుభ ఫలితాలు చేకూరుతాయి. రేపు రోహిణీ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే జ్యోతిష వేద వేదాంగ శాస్త్రాల అధ్యయనం ప్రారంభించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యమైన దస్తావేజులు వ్రాయించుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం చక్కగా సహకరిస్తుంది. నూతన ఆభరణాలు ధరించడానికి, మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు, ఆర్థిక పరమైనటువంటి చర్చలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. ఎప్పుడైతే నహుషోపాఖ్యానం చెప్పమని ధర్మరాజు గారు అడిగాడో
పొంగిపోయినంత ఆదరిస్తున్నాడు ధర్మరాజు మొదలైన వాళ్ళందరూ కింద కూర్చుని వింటున్నారని చెప్పి ఆ ధర్మరాజు గారికి నహుషోపాఖ్యానాన్నంతటినీ కూడా వివరించి చిట్ట చివర అదిగో ఆ నహుషుడు ఎలా పతనమైపోయాడో ఆ దుర్యోధనుడు అలాగే పతనమైపోతాడు, నువ్వు బెగపెట్టుకోకని ఊరడించి అక్కడి నుంచి బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళాడు. హస్తినాపురానికి వెళ్ళిన తర్వాత మొదటి రోజు యుద్ధం అయిపోగానే ఇది తెలియని కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి నాకు కృష్ణుడితో తుల్యమైన సారథి కావాలని అడిగాడు. ఆయన ప్రారంభం అలా వచ్చింది పాపం. వెంటనే దుర్యోధనుడు అటువంటి సారథిని నేను సిద్ధం చేసి ఉంచాను బెంగపెట్టుకోకని, ఎప్పుడు పొగుడుతూ మాట్లాడాలి తప్ప సారథ్యం చేయమంటే గబుక్కుని చీకాకు పడతాడు, కోపం వస్తుంది శల్యుడికి. అందుకని పరమ మర్యాదతో శల్యుణ్ణి పిలిచి ఒక మాట అన్నాడు, సత్యదీక్ష శత్రువులకు కష్టాలు కలిగించడం గొప్పతనం, నీకు సహజంగా ఉండేటటువంటి లక్షణాలు శల్యుడా, నేనంటే నీకు చాలా ఇష్టం చాలా ప్రేమ, అందుకని నా కోసం కదా నువ్వు యుద్ధం చెయ్యడానికి ఇటుపక్షంలోకి వచ్చి చేరిపోయావు, నాకు నువ్వు ఉపకారం చెయ్యాలి అంటే కర్ణుడికి సారథ్యం చేసి ఎలాగైనా సరే ఈ యుద్ధంలో నేను విజయం పొందడానికి అవకాశాన్ని కల్పించు అని ప్రార్థన చేశాడు. చేస్తూ శల్యుడితో అన్నాడు, గురుడును భీష్ముడున్ జరిన కొంచెపు మూకలతోడ నేను సంగర విజయంబు గోరి భుజగర్వమునం సడిసన్న పాండు భూవర సుతవర్గమును దొడరువాడన కామది నిశ్చయించుటెవ్వరిగొని ఇంత నీ వెరుగవా నేను కర్ణుని కాదే నమ్మితిన్. శల్యుడా నీకు తెలియదా భీష్ముడు చనిపోయాడు, ద్రోణుడు చనిపోయాడు, ఎంతో సైన్యం పోయింది, అయినా ఇంకా నేను యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నానంటే కేవలముగా ఇద్దరి మీద నమ్మకం పెట్టుకున్నాను, నిజానికి పెట్టుకున్నది కర్ణుడి మీదే. అలా అనకపోతే శల్యుడు మాట వినడం, అందుకని నిన్ను చూసుకుని కర్ణుణ్ణి చూసుకుని కదా యుద్ధానికి ఎడుతున్నాను, ఇటువంటప్పుడు నువ్వు నాకు చేయవలసినటువంటి ఉపకారం చెయ్యకపోతే ఎలాగా, కాబట్టి ఎలాగైనా నువ్వు నా మాట ఆదరించి కర్ణుడికి సారథ్యం చెయ్యి అన్నాడు. అలా అనగాని అనినవిని కెంపు సంపున గనుగవ యుగ్రముగా బొమలు గదియగా ఫాలమ్మున చెమటబొడమ నీ సుతు కనుగొని ఇట్లని అతడు కటములదరగన్. ఎప్పుడైతే దుర్యోధనుడు ఈ మాట అన్నాడో కనుబొమలు పైకెత్తాడు, చిక్కిళ్ళు అదిరిపోయి కళ్ళెర్రపడ్డాయి, నుదుటికి చెమట పట్టేసింది. నేను రాజుని విలాస విద్యగా నేర్చుకున్నాను సారథ్యం, వెళ్ళి వెళ్ళి చిట్ట చివరికి నేను కర్ణుడికి సారథ్యం చేయినా, నాకేం అవసరం, నువ్వు రాజ్యం ఇస్తే రాజైన వాడు కర్ణుడు, నేనెందుకు కర్ణుడికి సారథ్యం చెయ్యాలి, నేను చెయ్యను, అసలు నాకున్నటువంటి బాహుశక్తి ఎటువంటిదో నీకు తెలీదా, ఇటువంటి పని నాకు అప్పజెప్పడం కన్నా ఒక పని చెయ్యి, నీకు ఉన్నటువంటి శత్రుబలం మొత్తాన్ని చంపి రమ్మను చంపేస్తా, లేదా ఒక ప్రబలమైన శత్రువుని ఎంచుకో పాండవ పక్షంలో, మామయ్య ఆ శత్రువును పడగొట్టని చెప్పు, వాణ్ణి పడగొట్టి వచ్చి నీ కోరిక తీర్చి వెళ్ళిపోతా. ఎంత గొప్పగా మాట్లాడారో చూడాలి. కాబట్టి నువ్వు ఎవరినైనా అడుగు ఈ రెండింటిలో నీ ఇష్టం, మొత్తం పాండవ పక్షాన్ని చంపేయమంటావా, లేకపోతే నీకు ప్రబల వీరుడు ఎవరైనా విరోధి ఉంటే చెప్పు వాడిని ఒక్కడిని చంపమంటావా, చేసేసి వచ్చేసి నీకు ఆ శుభవార్త చెప్పి మా ఊరు వెళ్ళిపోతాను, తప్ప ఈ సారథ్యాలు అవి నన్ను చేయమని అడక్కు, కర్ణుడికి నేను సారథ్యం చేయను అని నరవరా చూడవే తెలియనాదగు బాహుల్ మద్బలంబు నీ వరయక పల్కితే ఒకని కక్కటా సారథినై రథిత్వ నిస్ఫురణము దక్కను పుదునే సూతతనూజుడు షొడశాంశముందొరయుడు నాకు వాసవసుతున్ మురమర్దను జిరికింకొనన్. అసలు నా బాహువుల వంక చూసావా దుర్యోధన, అసలు నా బాహుబలం ఏమిటో గమనించావా, నా శౌర్య పరాక్రమములు ఏమిటో చూసావా, కర్ణుడు నా పరాక్రమంతో పోలిస్తే నా పరాక్రమంలో 16 వంతుకి సరిపోడు, అటువంటి వాడికి నేను సారథ, నేనెందుకు చేస్తాను సారథ్యం, నేను చేయను, నువ్వు చెప్పినాను ఒప్పుకోను, నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతున్నాడు. దుర్యోధనుడికి తెలుసు ఏం చేస్తే వెనక్కి వస్తాడో, గబగబా వెళ్ళి నిన్ను సారథ్యం చేయమంటున్నానని తక్కువ పని అప్పచెప్పాననుకుంటున్నావా మామ, కాదు ఈ భూమండలం మీద
కృష్ణుడి కన్నా గొప్ప సారథి ఎవరైనా లోకంలో ఉంటే నువ్వు ఒక్కడివి. ఆయనతో సమానమైన సారథీక భూమి మీద లేడు. అందున మన పక్షంలో అసలు లేడు. కృష్ణుడు ఎంత గొప్పగా అర్జునుణ్ణి కాపాడగలడో, ఎంత గొప్పగా సారథ్యం చేయగలడో, అంత గొప్పగా సారథ్యము చేయగలిగిన వాడివి నువ్వు ఒక్కడివే. అందుకు నిన్ను అడిగా కర్ణుడికి సారథ్యం చేయమని అన్నాడు. పొగిడాడు కదా మళ్ళీని, మళ్ళీ గబగబా వెనక్కి వచ్చాడు. వెళ్ళిపోతున్నవాడు వచ్చి, నన్ను కృష్ణు కంటే అధికుండని ఇమ్మను జంద్రకోటి ఆకర్ణింపంకొని ఆడిదివి, విమల యశోఘనుడుగు కర్ణునకు రథము గడపెదనధిపా. అంతలో మారిపోయింది మాట. విమల యశోధనుట్ట కర్ణుడు. అప్పటిదాకా ఏమన్నాడు, నా పరాక్రమంలో 16 ఒంతుకు సరిపోదన్నాడు. అబ్బబ్బా, కర్ణుడు ఎంత గొప్ప కీర్తి కలవాడయా, ఎంత పరాక్రమం ఉన్నవాడయా, ఎంత మాట అన్నావు. ఇంతమంది రాజులు చూస్తుండగా కృష్ణుడితో సమానమైన సారథ్య ప్రతిభ కలిగిన వాడిని నేనే అన్నావు, కాబట్టి నీ మాట అంగీకరిస్తా, కర్ణుడికి సారథ్యం చేస్తా అని మళ్ళీ ధర్మరాజు గారు గుర్తొచ్చాడు. మరి ధర్మరాజుకు మాట ఇచ్చాడు, ఇక్కడ సారథ్యం చేస్తాను కానీ కర్ణుడికి మనసు నిలబడకుండా చేస్తానన్నాడు. అందుకని ముందే దుర్యోధనుడి దగ్గర సావకాశం కల్పించుకున్నాడు. జనవల్లభ, ఒక సమయము విను, ఈతనితోడ నేను విచ్చలవిడి తోచిన మాటలెల్లా ఆడుదు, నన్ను ఎగ్గులు వట్టకుండినన్ పొందొనరు. నేను తప్పకుండా సారథ్యం చేస్తా కర్ణుడికి, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఈ సారథ్యం చేసేటప్పుడు నా ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాను. నేను ఇలా మాటలు మాట్లాడుతున్నానని అందులో తప్పులట్టుకుని నువ్వు ఇలా మాట్లాడచ్చు అలా మాట్లాడచ్చు అని నన్ను అనకూడదు. నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా సారథ్యం చేస్తాను. ఇంత ప్రేమతో ఒప్పుకున్నవాడు ఇంకోలా మాట్లాడతాడని ఎందుకు అనుకుంటాడండి దుర్యోధనుడు? అంటే ఎవడు చేసిన మోసం వాడికి చేటు తెచ్చింది, మోసంతో శల్యుణ్ణి తెచ్చుకున్నాడు, అది కొంప ముంచేసి. కాబట్టి పరమ సంతోషంతో దుర్యోధనుడు తక్కువ తిన్నాడా త్రిపురాసుర సంహార ఘట్టం అంతా చెప్పి, ఆ రోజున పరమశివుడు త్రిపురాసుర సంహార ఘట్టంలో త్రిపురుల్ని పడగొట్టాడు అంటే, ఆ త్రిపురాసురుల్ని నిర్జించాడు అంటే కేవలము చతుర్ముఖ బ్రహ్మగారు సారథిగా లభించడం వల్ల కదా. ఇవాళ నీ వంటి సారథి లభించిన తరువాత కర్ణుడు మాత్రం ఎందుకు గెలవడు? తప్పకుండా గెలుస్తాడు. కాబట్టి ఆయనకి సారథ్యం చెయ్యమని అడిగాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.